గుడ్ మార్నింగ్ వాట్స్ అప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రైట్ నౌ లవాసాలో ఉన్నాం లవాసా నుంచి ఇప్పుడు గోకర్ణ వెళ్తున్నాం గోకర్ణ 575-580 కిలోమీటర్స్ ఉంది అప్పటి నుంచి ఎండ లేకుండా ఇప్పుడే ఎండ వచ్చింది ఫుల్ అంటే ఇట్లా విండో దగ్గర పెట్టిన కెమెరా సడన్ గా ఫేస్ కి రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇప్పుడు రైట్ నౌ టైం వచ్చేసి 7:15 అవుతుంది యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే 6 o'clock బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే నిన్న బాగా ఎక్స్ప్లోర్ చేసినాం కాబట్టి అలసిపోయినాం సో ఎక్కువ తొందరగా లేవలేకపోయినాం సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా గోకర్ణ అండ్ మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్కి ఆపుతాం నేను ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినా అండ్ ఇప్పుడు ఈ లగేజ్ అంతా మౌంట్ చేయడం పెద్ద టాస్క్ ఇప్పుడు ఆల్మోస్ట్ 15 minutes పడుతుంది ఇదంతా మౌంట్ చేయడానికి సో మనం అంతా మౌంట్ చేసి మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం మొత్తం ఫాగే ఉంది అక్కడ ఏం కనిపిస్తలేదు పొద్దున మార్నింగ్ లేవు అని విండో ఓపెన్ చేసి చూస్తే అసలు సన్ రైజ్ అయితే మొత్తం ఫాగ్లోనే కవర్ అయిపోయింది ఇప్పుడు వస్తుంది లైట్గా బయటకి కొంచెం కొంచెం మ్యాప్స్ పెడదాం బా సిగ్నల్ వస్తలేదు అయితే లేదు అసలు దమా ఖరాబ్ అవుతాం ఫైనలీ 4 రోజుల తర్వాత ఈరోజు వచ్చింది ఎండ ఇక్కడ అంటే మహారాష్ట్రలో 571 చూపిస్తుంది అంటే నేను డైరెక్ట్గా హోటల్ పెట్టలేదు గోకర్ణకు పెట్టిన హోటల్కి కొంచెం దూరం అయిన తర్వాత పెడతా మేబీ ఒక 5-10 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే చలో మొత్తం 3 డేస్లా 3 డేస్ అంత ఎక్స్ప్లోర్ చేసినాము అంత రైడ్ చేసినాము ఒక్కొక్క రోజు 300-400 కూడా నడిపినాము కానీ ఏమంత అనిపించలేదు కానీ నేను ఎందుకో జస్ట్ ఒక 58 కిలోమీటర్స్ హార్డ్లీ ఒక 50-60 కిలోమీటర్స్ నడిపినాము అంతే మొత్తం బాడీ అంతా అలసిపోయింది ఈ రైట్ సైడ్ అన్నీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చూడడానికి దూరం నుంచి బంతిపూలులానే ఉన్నాయి కానీ ఇవి బంతిపూలు కావు ఏవో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏం పువ్వు తెలియదు నాకు బట్ చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి రాత్రి అంతా ఇగో ఇదే రూట్లో వచ్చినాం మొత్తం రోడ్డు చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంటుంది ఇగో ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా పోయినాము వచ్చేటప్పుడు అట్లా వచ్చినాం అంటే ఎందుకో ఈరోజు మస్తు పడుతుంది ఎండ కొట్టిన బాధనే ఉంది వర్షం పడ్డ బాధనే ఉంది క్లౌడీ ఉన్న బాధనే ఉంది ఏందో జీవితం ఇంకా 2 కిలోమీటర్లు దాటిన తర్వాత హైవే వస్తుంది అని అనుకుంటున్నా సో కొట్టేసే పెట్రోల్ కూడా హైవే మీద కొట్టేస్తాయి ఇక ఫస్ట్ ఈ జంక్లో నుంచి బయట పడిపోతే మంచిది ఓకే బ్యాక్ ఆన్ హైవే కోలివాడి ఈ ఊరి పేరు కోలివాడి టనల్ అహెడ్ 1 కిలోమీటర్ ఫస్ట్ పెట్రోల్ అయితే కొట్టియాలి టనల్ సంగతి పక్కన పెడితే రెడ్ కలర్ది బ్లింక్ అవుతుంది ఇలా ఓంగనే మొత్తం చీకట్ రూమ్ లేచినట్టు అవుతుంది ఇప్పుడు న్యూ కాట్రాజ్ టనల్ 1458 మీటర్ బాబా ఏం కనిపిస్తలేదు అసలు ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే సడన్గా వెళ్తూరు నుంచి లోపలికి వచ్చినాం కదా మొత్తం అంతా చీకటి చీకటి ఉంది వావ్ ఇలా హార్న్ పుడితే మాత్రం సౌండ్ హైలైట్ అంటే హైలైట్ వస్తుంది రోజు రైడ్లో ఏదో ఒక కొత్త వెరైటీ కైండ్ ఆఫ్ లొకేషన్ చూస్తున్నా నేను అయితే రోడ్లు కానీ లేకపోతే హిల్ స్టేషన్ కానీ అఫ్కోర్స్ బాగున్నాయి అనుకోండి వెల్తూరులోకి వచ్చేసినాం ఇక ఇప్పుడే తెల్లారినట్టు అనిపిస్తుంది ఇక ఇళ్ళకి వస్తే వచ్చిన లేదా అప్పుడే కళ్ళకు సూర్యుడు కొడుతున్నాడు గట్టిగా అవి పెట్రోల్ దానిలో అయ్యా అది పెట్రోల్ బంక్ అయినా అసలు ఇంత చిన్నగా ఉంది ఏడరయ్యా ఆడనా ఓకే ఫుల్ ట్యాంక్ జీరో ఓకే సో పెట్రోల్ కొట్టించేసినా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి మనం పెట్రోల్ వచ్చేసి 9.75 లీటర్స్ పడింది అండ్ ప్రైజ్ 850 రూపీస్ అయింది ఇంకే ముంగట ఏదో రెస్టారెంట్ ఉంది సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ వండి ఇడ్లీ ఇడ్లీ ఎట్లా చూద్దాం బౌన్స్ అవుతుంది ఇడ్లీ పెడుతుంది
అట్లుంది ఇడ్లీ ఏం లేదా నీతో ఇట్లా నెత్తి వాళ్ళు ఓడిపోవచ్చు అట్లుంది ఇడ్లీ అయిపోయింది ఇగో ఇదేంది వడపావు భయ్ మిసల్ పావు కాయే భయ్ అచ్చా ఠీక్ ఇడ్లీ తిన్నాము ఇడ్లీ బాగాలేదు అసలు రుచి కొట్టి జస్ట్ సాంబార్ మాత్రమే బాగుంది చట్నీ కూడా బాగాలేదు అండ్ ఇప్పుడే వడపావు వచ్చింది వడపావు తిన్నాము ఎప్పుడో 1.5 ఇయర్ బ్యాక్ తిన్నాం ముంబైలో మళ్ళీ ఇప్పుడు తింటున్నాం ఓకే బ్రేక్ఫాస్ట్ చేసి ఈ బాగ్లాది స్టోర్కి వస్తుంది దీని పక్కనే ఉంది ఈ రెస్టారెంట్ ఇది మొత్తం అన్ని బ్యాగ్ రెయిన్ కోట్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట సో రవి ఒక ఏంది రెయిన్ జాకెట్ ఒకటి రెయిన్ ప్యాంట్ తీసుకుంటున్నాం ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ చాలా బోధం ఎండ బాగానే పడుతుంది ఈరోజు నిన్న మొన్న అసలు 4 రోజుల నుంచి ఎండం లేదు కానీ ఈరోజు మాత్రం చంపుతుంది అమ్మా చలో 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 సో ఇంకా మనకి 500 కిలోమీటర్స్ ఉంది అంటే మనం జస్ట్ చేసింది ఎంత 70, 71, 76 కిలోమీటర్స్ చేసినాం అంతే యాక్చువల్గా ఈరోజు ఇంటికి పోవాల్సింది అంటే నా ప్లాన్ ప్రకారం కానీ ఇంకా రవి ఏంటంటే కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అండ్ వెదర్ కూడా మంచిగా ఉంది రైడ్ చేద్దాం అన్నాడు సో మనకు కూడా ఎట్లా ఇక చేయాలనే ఉండే సో అందు గురించనే ఎక్స్టెండ్ చేసినాం యాక్చువల్గా ఈరోజు డే 5 ఇంటికి పోవాల్సింది కానీ ఈరోజు గోకర్ణ వెళ్తున్నాము గోకర్ణ నుంచి తర్వాత ఏడుకు తెలియదు ఇక అసలు ఏం ప్లాన్ అంటే ఏం ప్లాన్ లేదు నాకు పూణేకి వచ్చే లవాసాకి వచ్చే ముందు కూడా సారీ లోనావాలాకి వచ్చే ముందు కూడా అసలు ఏం ప్లాన్ అంటే ఏం ప్లాన్ లేకుండే జస్ట్ ఏంటంటే ఒక స్టాప్ పెట్టుకున్నా అక్కడ ఉన్న నియర్ బై ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా అంతే యూజువల్గా నేను ఏదైనా సరే నో ప్లాన్ ఈజ్ మై ప్లాన్ అన్నమాట సో ఇప్పుడు మనం రైట్ నౌ ఉన్నది AH-47 NH కాదు ఇది AH-47 అభీ వాటర్ బ్రేక్ హోనా పక్కా బెల్గాం 91 కిలోమీటర్స్ బెంగళూరు 593 కిలోమీటర్స్ నిపానీ 19 కిలోమీటర్స్ సో మనము మహారాష్ట్ర బార్డర్ క్రాస్ అయిపోయినాం జస్ట్ ఇప్పుడే ఇక్కడ నుంచి మొత్తం కర్ణాటక ఇంకా తాగుతాం ఆ వాటర్ మొత్తం క్రౌడెడ్ ఉంది ఆల్ రైట్ సో జస్ట్ ఇప్పుడే కొంగోలి టోల్ ప్లాజా దగ్గర లెఫ్ట్ సైడ్లో వాటర్ తాగుదామని ఆగిన ఇప్పుడు నేను ఉన్నది ఎగ్జాక్ట్గా అటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో మహారాష్ట్ర అండ్ ఇటు సైడ్ ఏమో కర్ణాటక కరెక్ట్ బార్డర్ దగ్గర ఉన్నా ఇప్పటివరకు 280 కిలోమీటర్స్ చేసినాం అండ్ ఇంకొక 290 కిలోమీటర్స్ ఏమో ఉంది 290-295 కిలోమీటర్స్ ఉంది గోకర్ణకి సో మధ్యలో మనకి గోవా కూడా టచ్ అవుతుంది జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్ అయితే గోవాలో ఒక 30 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకుంటాం చలో పోదాం ఇంకా ఎగ్జాక్ట్గా మహారాష్ట్ర బార్డర్ వరకు అయితే రోడ్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి ఇట్లానే రోడ్లు అన్నీ ఇట్లానే స్ట్రేట్ స్ట్రెచ్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ 190 కిలోమీటర్స్ అయితే మొత్తం మహారాష్ట్ర బార్డర్ దాకా స్ట్రేట్ అంటే స్ట్రేట్ స్ట్రెచ్ మనం ఇప్పుడు ఉన్నది బెల్గావి రోడ్ కంప్లీట్గా ఘాట్సే ఉన్నాయి ఫుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది ఇప్పుడు ఈ ఘాట్ సెక్షన్లో హైలైట్ వ్యూ అంటే ఇగో ఇది ఇది అటు సైడ్ వెళ్ళి చూపిస్తూ ఉండండి ఎట్లా అంటే ఎడ్జ్ పైన ఉన్నాం మనం అక్కడ సైడ్ అయితే డివైడర్ కూడా అది మన సరిగ్గా డివైడర్ కూడా లేదు ఇరిగిపోయినట్టుంది ఇగో చూడండి థిక్ అంటే థిక్ ఫారెస్ట్ వర్షం గట్టిగానే పడేటట్టుంది మొత్తం మబ్బులన్నీ నల్లగా అంటే నల్లగానే ఈ కుక్కలన్నీ ఇడికెళ్ళి వస్తున్నాయో మొత్తం ఏడాది కూడా ఆడ కనీసం 5 నుంచి 6 కుక్కలు ఉంటున్నాయి మొత్తం 340 కిలోమీటర్స్ చేసిన ఈ వ్యూ చూడంగానే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయింది మైండ్ అంతా ఒరే వెనకాల లేడీస్ని కూర్చోబెట్టుకొని కట్లు కొడుతున్నాడు ఆడు ఇక్కడ జనాలు కూడా ఎక్కువ ఉన్నారు అంటే ఇడేదో చూడడానికి ఏదో ప్లేస్ ఉన్నట్టుంది ఇక్కడ అవి పైన నుంచి పడుతున్నాయి వాటర్ ఫాల్స్ ఒరే ఏం వాటర్ ఫాల్స్ ఇది ఎట్లుంది అందరేమో బండ్ల పైన నుంచి ఉంటే మనమేమో అందరేమో రోడ్ పైన నుంచి ఉంటే మనమేమో బండ్ల దగ్గర కూర్చున్నాం సూపర్ అంటే సూపర్ ఉంది ఇది పక్క వర్త్ ఇక్కడ బండి ఆపాల్సిందే వెళ్ళింది అందరు పై కూతురు ఒక్కొక్కడ కొండ మీద ఎక్కి దిగుతారు ఫోటోలు
ये वाटरफॉल का नाम क्या है? ये अंबोली फॉल्स है बस। अंबोली फॉल्स, अच्छा अच्छा। राइट नाउ मनम अंबोली वाटरफॉल दर उ अंड इकड नीचे गोवा के 100 अंड मन को सब्सक्राइबर कदा श्रीनाथ सो एट्ला अड़े असल इंको सब्सक्राइबर मनोज सो को सी पिक्चर दिगे इकडन लवासा से अरे लवासा ओ नहीं आज के दिन किधर से आए हो आप? आज के दिन बोल रहा हूँ मैं। रे 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 आज के दिन मुंबई से आया पुणे से आया? लवासा। लवासा हाँ। वो किधर आता है? पुणे से 50 किलोमीटर है। हाँ पुणे। हाँ नहीं पुणे बोल दो हमें पता चलता है पुणे। हाँ वही पुणे से आ रहे। हाँ ठीक है ओके राइट हैप्पी जर्नी। थैंक यू खाना सर। चलो चलो सो इन्ने मन की मन तेलुगु मुगर सब्सक्राइबर कलिसिरु अंड इंदाक वीलेमो अंकल वालू वीलू वाळ्ळु कोंचेम परेशान अन्नमाट अंत दूरं के एट्ला वच्चारु अनि चेप्पि तेलुसा मामूलुगा एट्ला अडुगुतारो क्वेश्चन्लु इक बंड एंत एक्कडि नुंचि वच्चारु एडिकि पोतुन्नारु इक अवि रोटीन क्वेश्चन्स इक डे मार्निंग नुंचि आफ्टर्नून वरकु జస్ట్ ఓకేష్గానే అనిపిస్తుంది అంత జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే రైడ్ ఏదైతే నా డెస్టినేషన్కి దగ్గర దగ్గరకి రీచ్ అవుతానో అప్పుడు మాత్రం ఎనర్జీ ఎట్లా బూస్ట్ చేస్తుంది అంటే ఇట్లా పంచ్ కొట్టినట్టు అనిపిస్తుంది ఇట్లా ఆడి నుంచి మళ్ళీ ఇంకా రైడ్ ఎక్కువసేపు చేయాలనిపిస్తుంది కానీ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం మనం ఇంకా చేయలేం కూడా. వెల్కమ్ టు గోవా. ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ గోవా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా మనం ఇప్పుడు తీసుకున్న రూట్ పనాజీ, పనాజీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వెళ్తుండొచ్చు మనం. సో ఇది సిటీ లోపలికి మొత్తం. సో యాక్చువల్గా గోవాలో ఉందాం అనుకున్నా నేను, స్టే చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే గోవాకి అంటే ఈ రైడ్లో గోవా బ్లాగ్స్ అన్నీ మిక్స్ చేయొద్దని అనుకున్నా. ఎందుకనంటే గోవాను ఎక్స్ప్లోర్ చేయాలంటే దానికి సపరేట్ ఒక సిరీస్ చేయాలి, అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 డేస్ వరకు. దానికి వేరే చేస్తా తొందరలోనే, మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్లోనే చేస్తా, డిసెంబర్లో చేస్తుండొచ్చు మోస్ట్లీ. ఓకే గైస్, సో ఫైనల్లీ హోటల్కి వచ్చేసినాం అండ్ ఇక్కడ గోకర్ణలో రూమ్ తీసుకున్నాం. ఇది బీచ్కి దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో వచ్చేప్పుడు గోవా నుంచి దారిలో ఎక్కడ బ్లాక్ చేయలేదు ఎందుకంటే చీకట్ అయిపోయింది. నేను ఆల్ డిన్నర్ కూడా బయటనే చేసాను. సో జస్ట్ ఏంది అని అంటే మంచిగా అంటే మంచిగా ఒక డీప్ స్లిప్ తీయాలి ఇప్పుడు. ప్రే